సాధారణంగా ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. భాద్రపద మాసంలో బహుళ ఏకాదశి సెప్టెంబర్ 28వ తేదీన శనివారం నాడు ఇందిరా ఏకాదశి వచ్చింది. ఏకాదశి అంటేనే విష్ణుదేవునికి చాలా ఇష్టమైనది. అందులోనూ శనివారం నాడు ఏకాదశి రావడం చాలా ప్రత్యేకమైనది. కాబట్టి ఈ శనివారం రోజును, అనగా ఈ ఏకాదశి నాడు, విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీకు బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎవరైతే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అనంత కోటి పుణ్య ఫలితాన్ని వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు. కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహం కలిగి మీ ఇల్లంతా ఐశ్వర్యాలతో నిండిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకోవాలి. ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇల్లంతా శుభ్రంగా తుడిచి మీ ఇంటి ప్రతి మూలలో పసుపు నీళ్లు చల్లుకోండి. ముఖ్యంగా ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఖచ్చితంగా ఉండవలసిన మూడు ముఖ్యమైన వస్తువులు ఏమిటంటే బియ్యపు పిండి దీపాలు, ఒక తులసి మాల లేదా తులసి ఆకులు, అలాగే ముద్ద కర్పూరం. ఏకాదశి రోజు శ్రీవారిని వీటితో పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వస్తుంది. ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం వస్తుంది. ఈ ఇందిరా ఏకాదశి రోజున ఎన్ని శుభ యోగాలు కలిసి వచ్చాయి. కాబట్టి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలను పాటిస్తే అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో జీవించవచ్చు. శనివారం రోజునే మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి. కాబట్టి ఈ శనివారం రోజునే మీ పూజ గదిని శుభ్రం చేసి పసుపు నీటితో దేవుని పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు పెట్టండి. శనివారం రోజున దేవుని పటాలు శుభ్రం చేస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యం వస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని శుభ్రం చేసుకొని గంధం కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ముందుగా పూజకు కావాల్సిన పిండి ప్రమిదలు తయారు చేసుకోండి. కొంచెం బియ్యపు పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి పాలని కానీ పోసి ఓ ముద్దలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి దీపాలు మూడు ప్రమిదలను తయారు చేయండి. ఈ విధంగా మూడు పిండి ప్రమిదలు తయారు చేసి వాటికి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి. ఈ మూడు ప్రమిదలు వెంకటేశ్వర స్వామికి మూడు నామాల చిహ్నం. మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ ప్రారంభించాలి. మీ దగ్గర తులసిమాల లేకపోతే వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి నగలతో అలంకరిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి. మీ దగ్గర ఉన్న నగలు మీద మీరు వేసుకున్నట్లయితే వాటిని పాలతో కడిగి సోమవారి పటాన్ని వేసి మంచిది. పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో కొన్ని అక్షింతలు సిద్ధం చేసుకోండి. అలాగే తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఓ గ్లాస్ నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత వీటిని తీర్థంలా తీసుకోవాలి. పూజ గదిలో ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకాలు చల్లి ముగ్గు పైన మూడు పిండి దీపాలు వెలిగించండి. ఎవరైతే డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతున్నారో, అలాగే అప్పుల సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు ఏకాదశి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు కష్టాలు తొలగిపోతాయి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితంలో మీకున్న సమస్యలు ఉండవు. అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి, అప్పుల సమస్యలు ఉండవు. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ మూడు పిండి దీపాల్లో ఆవు నెయ్యిని కానీ నూనె కానీ పోసి ప్రతి దీపంలో 5 బొత్తులు వేసి వెలిగించాలి. దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట. కాబట్టి దీపం వెలిగించగానే దీపాన్ని కొన్ని అక్షింతలు వేసి పూలు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపం వెలుగులో త్రిమూర్తులు నివసిస్తారు. గోవిందనామాలు చదువుకుంటూ ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది. గోవిందనామాలు చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. ఇంకా స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని తయారు చేయండి, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను స్వామివారికి నివేదించండి, పెట్టితే సరిపోతుంది. పూజలో 11 రూపాయలను పెట్టాలి. చివరిగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి మీ తలపైన కొన్ని అక్షింతలు వేసుకొని మీ మనసులో ఉన్న కోరికలన్నీ స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి.
చివరగా 3 ప్రదక్షిణలు చేసి మీ ఇల్లంతా ధూపం వేయండి. ఈ విధంగా శనివారం నాడు ఏకాదశి పూజ చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఇక ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయాల్సిన చాలా శక్తివంతమైన పరిహారం ఏమిటంటే, ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో 7 లవంగాలను వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ధూపం వేయండి. తర్వాత ఆ మూటని తీసుకొని మీ డబ్బు దాచుకునే చోట పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. విష్ణుదేవునికి భార్య అయిన లక్ష్మీదేవి ప్రతి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఏకాదశి రోజు మీ ఇంటి గడప దగ్గర 2 దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఆ ఏకాదశి రోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవాడు ఉల్లిపాయ, వెల్లుల్లి, శనగపప్పు, అరటి పండు, నువ్వులు, మాంసం అలాగే ముల్లంగి వంటి ఆహార పదార్థాలు తినకూడదు. అలాగే ఏకాదశి రోజు ఉప్పు తినకూడదని అంటారు. ఏకాదశి నాడు ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు. అలాగే చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే ఏకాదశి ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది. ఉపవాసం చేయలేని వారు కనీసం ఈరోజు బియ్యంతో వండిన ఆహారం తీసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఏకాదశి తిథి రోజు మరాసురుడు అనే రాక్షసుడు ఈవేళ బియ్యంలో ప్రవేశిస్తాడని, అందుకని ఈరోజు బియ్యాన్ని స్వీకరించకూడదని, తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి, అన్నానికి భిన్నంగా ఇంకేదైనా తీసుకోవచ్చు అని పండితులు అంటున్నారు. వెంకటేశ్వర స్వామికి తులసి అంటే మహాప్రీతి కాబట్టి ఈరోజు తులసికోట వద్ద ఆవు నెయ్యి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో పూజించిన వారికి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలితూగుతుందని పండితులు చెబుతున్నారు. అందరికీ నమస్కారం అండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోవడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు మన ఛానల్కి కొత్త వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకుంటే మనం పెట్టే కొత్త వీడియోలు మీకు వచ్చి చేరుతాయి. తప్పకుండా మన వీడియోని మీకు తెలిసిన వారికి, ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని చివరి వరకు చూసినందుకు నమస్కారం అండి. ధన్యవాదాలు.